పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పింది, పట్టు కోల్పోయింది. చాలా చోట్ల కంచుకోటలు కూడా బద్దలైపోయాయి. హిందూపురం అలాగే కుప్పం ఇటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇవి మావే మాకు తిరుగులేదు అనుకున్న చోట కూడా తెలుగుదేశం పార్టీ బొక్కబోర్లా పడింది అనేది. అయితే ఈ నేపథ్యంలోనే గతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఒక నానుడు ఉంది, పాదయాత్ర చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అనేది. ఆ నేపథ్యంలోనే నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం జరిగింది ఆ మధ్య, కానీ అది మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ప్రచారానికి సంబంధించి పాదయాత్రకు సంబంధించి ఆల్రెడీ సన్నాహాలు కూడా మొదలుపెట్టారు, రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. దాన్ని ఎక్కడా ఖండించలేదు. అది వాస్తవమా కాదా అనేది, అది ఎంతవరకు వాస్తవమా లేదంటే అందులో అవాస్తవం ఉందా అనే దాని మీద కూడా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులు చేస్తున్న ట్రోల్స్ అనుకోవాలో లేదంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు చేస్తున్న అనుకోవాలా, నారా లోకేష్ వెనక్కి తగ్గారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం ఏంటి అనేది ఈ ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి. ఇటువంటి నేపథ్యంలో నిజంగా పంచాయతీ పరిధుల్లో ఎవరైనా అంటే కార్యకర్తలు కానివ్వండి గ్రామ స్థాయి నుంచి సపోర్టు గతంతో పోల్చుకుంటే అంత ఉండదు అని తేలిపోయిన తర్వాత పాదయాత్ర చేసి ఉపయోగం ఏముంది అనే ఆలోచనలో అనే ఒక మీమాంసలో పడ్డారు నారా లోకేష్ గారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా చేస్తున్న ఒక ప్రచారం. అంటే అసలు పాదయాత్ర చేసే ఆలోచన ఆయనకు ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకా పాదయాత్ర చేసిన ఉపయోగం ఏముండదు, ఇంకా కంప్లీట్గా డ్రాప్ అవ్వడం బెటర్, సైలెంట్గా ఉండడం బెటర్, అనవసరంగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ కొత్త వ్యతిరేకత తీసుకురావడం ఎందుకు అనే ఆలోచనలో కూడా ఉన్నారంట. మరి ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు ఒకవేళ పాదయాత్రకి సిద్ధం కాకపోతే ఇంకా పాదయాత్ర చేయడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉంటారు, ఈ వయసులో చంద్రబాబు గారు పాదయాత్ర చేసే అంత సాహసం చేస్తారా లేదా అనేది ఒక ప్రశ్న. నారా లోకేష్ గారు ఎందుకంటే తన సొంత నియోజకవర్గంలోనే ప్రధానంగా అమరావతిలో తమకు పూర్తి పట్టుంది, కోస్తాలో పూర్తి పట్టుంది, ఉత్తరాంధ్రలో పూర్తి పట్టుంది, లేదంటే రాయలసీమ చిత్తూరు జిల్లాలో పూర్తి పట్టుంది అని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను అక్కడ గెలిపి లేకపోయిన పరిస్థితి. అంటే వాళ్ళ లెక్కల ప్రకారం గెలిచిన వైసీపీ చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం అయితే గెలిపించుకోలేకపోయిన పరిస్థితి. దాదాపు 6 నియోజకవర్గంలో పూర్తిగా క్లీన్ స్వీప్ అంటే 0 ఒక్క సీటు కూడా ఒక్క పంచాయతీ కూడా గెలుచుకోలేకపోవడం, 175 నియోజకవర్గాల్లో దాదాపు 39 నియోజకవర్గాల్లో కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అవడం, అంటే 1 నుంచి 9 స్థానాల్లోపు మాత్రమే గెలుచుకోవడం. ఈ సందర్భాలన్నీ ఈ పరిస్థితులన్నీ చూసిన నేపథ్యంలో నారా లోకేష్ గారు పాదయాత్ర అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టారు, పాదయాత్ర నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసుకున్నారా సమాధానం చెప్పండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు కానివ్వండి లేదంటే టీడీపీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న మద్దతు. మరి ఇది ఎంతవరకు సాధ్యం నిజమా కాదా అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.